రీసెంట్ గా చాలా మంది విదేశాలకు వెళ్లి అనగా ఫారెన్ కంట్రీస్ కి వెళ్లి జాబ్ అనేది చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా అమెరికా కదా. సో ఈ రోజు ఈ వీడియోలో ఇక్కడే ఉంటూ అనగా ఇండియాలోనే ఉంటూ జాబ్ అనేది చేస్తే మంచిదా లేకపోతే అమెరికా వెళ్ళి జాబ్ అనేది చేస్తే మంచిదా, ఆర్థికంగా ఏది బెటర్, అండ్ అక్కడ జాబ్ అనేది రావాలంటే ఎలా, ఎటువంటి వీసా మనకి కావాలి, అక్కడ ట్యాక్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, అక్కడ జీతాలు ఏ విధంగా ఉంటాయి, ఖర్చులు ఏ విధంగా ఉంటాయి, అండ్ చాలామంది చెప్తూ ఉంటారు ఇక్కడ 30 లక్షల ప్యాకేజ్ అక్కడ 1 కోటి ప్యాకేజ్తో సమానం అని చెప్తుంటారు. నిజమా? అదేవిధంగా పీపీపి పర్చేజింగ్ పవర్ ఆఫ్ ప్యారిటీ అంటే ఏంటి, ఇవన్నీ నేనైతే ఈ వీడియోలో డిస్కస్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. మనం అమెరికాకి వెళ్ళి జాబ్ అనేది చేయాలంటే వీసా కావాలి. ఏం వీసా? H-1B వీసా. అర్థమైందా? H-1B వీసా ఉంటే మాత్రమే మనం జాబ్ అనేది అమెరికాలో చేయగలం. నార్మల్గా వీసా 2 టైప్స్, ఇమిగ్రెంట్ నాన్ ఇమిగ్రెంట్ వీసా. ఇమిగ్రెంట్ అంటే మనం పర్మనెంట్గా అమెరికాలో సెటిల్ అయిపోవచ్చు, అక్కడ ప్రభుత్వం మనకైతే గ్రీన్ కార్డ్ ఇస్తుంది, అది ఇమిగ్రెంట్ వీసా. నాన్ ఇమిగ్రెంట్ వీసా అంటే టెంపరీ, అంటే వాళ్ళు టైం ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్, 1 ఇయర్ టైం ఇచ్చినట్లయితే 1 ఇయర్ తర్వాత మన పని చూసుకొని వచ్చేయాలి ఇండియాకి. అర్థమైందా? సో ఈ నాన్ ఇమిగ్రెంట్ వీసాలో చాలా టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్, టూరిజం వీసా, H-1B వీసా, F వీసా, J-1 వీసా, O వీసా, H-2A వీసా, H-2B వీసా, ఈ విధంగా చాలా టైప్స్ అనేవి ఉంటాయి. కానీ మనం జాబ్ అనేది చేయాలంటే మనకంటూ కావాల్సింది H-1B వీసా. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెరికా వెళ్ళి చదువుతా ఫస్ట్, సో చదవడానికి ఏం వీసా కావాలి? F-1 వీసా. అర్థమైందా? F-1 వీసా ఉంటే మనం అమెరికా వెళ్ళి చదువుకోవచ్చు. చదువంతా అయిపోయిన తర్వాత H-1B వీసా తెచ్చుకొని జాబ్ అనేది అక్కడే చేసుకోవచ్చు. క్లియర్? అదేవిధంగా నాకు బిజినెస్ ఉంది, నేను ఒక బిజినెస్ మీటింగ్కి అటెండ్ అవ్వాలి అంటే ఆ ప్రభుత్వం మనకిచ్చేది B-1 వీసా వచ్చేసి బిజినెస్ మీటింగ్స్కి. అదేవిధంగా B-2 దేనికి? టూరిజం. నేను వెళ్ళి చూసి వస్తా అంతే, లేకపోతే ఫ్యామిలీ ఉంది వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేస్తా అనుకున్నట్లయితే మనకిచ్చే వీసా B-2 వీసా. క్లియర్? B-2 వచ్చేసి మనకి. సో బాగానే చెప్పారు, జాబ్ చేయాలంటే H-1B వీసా ఉండాల్సిందే. ఎలా ఈ వీసా మనం అప్లై చేసుకోవాలి? లేదా కొన్నిసార్లు అమెరికన్ కంపెనీస్ మనకి H-1B వీసాని ఆఫర్ చేస్తూ ఉంటాయి. బాబు నీకు మంచి స్కిల్స్ ఉన్నాయి, వచ్చేయి మా కంట్రీకి, వీసా కూడా మేమే ఇస్తాం, H-1B వీసా ఇస్తాం, వచ్చేయి అని చెప్పి చాలా కంపెనీస్ మనకి జాబ్ అదేవిధంగా వీసాని ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి, TCS, విప్రో, కాగ్నిజెంట్, ఈ కంపెనీస్ కూడా ఈ విధంగా H-1B వీసాని ఆఫర్ చేస్తూ ఉంటాయి. చెప్పాలంటే అమెరికా ప్రభుత్వం సంవత్సరానికి 85,000 H-1B వీసాస్ని ఇస్తూ ఉంది. క్లియర్? ఈ 85,000లో 25,000 వచ్చేసి ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. ఎవరైతే F-1 వీసా తీసుకొని అమెరికా వెళ్ళి చదువుతూ ఉన్నారో వాళ్ళకి 25,000 పర్ ఇయర్ H-1B వీసాస్ని ఇస్తుంది ప్రభుత్వం. మిగతా 60,000 మనకి, అంటే ఎవరైతే డైరెక్ట్గా కంపెనీస్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి. అదేవిధంగా ఈ 60,000లో చాలామంది కన్సల్టెన్సీ లేకపోతే ఏజెన్సీస్ వాళ్ళ సహాయంతో అప్లై చేస్తూ ఉంటారు, వాళ్ళకి కూడా H-1B వీసా వస్తుంది. అర్థమైందా? 60,000 వచ్చేసి మనం డైరెక్ట్గా కంపెనీస్కి అప్లై చేసుకోవచ్చు, కంపెనీసే డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తాయి, లేకపోతే కన్సల్టెన్సీస్ ఉంటాయి వాళ్ళ ద్వారా మనమైతే అప్లై చేసుకోవచ్చు. మనకి H-1B వీసా రావాలంటే మనకి 16 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి, లైక్ స్కూల్, కాలేజ్, డిగ్రీ, MBA, ఆ విధంగా మనం మినిమం 16 ఇయర్స్ చదువు ఉండాలి. అదేవిధంగా మ్యాథ్స్ వచ్చేసి స్కిల్డ్ పీపుల్, ఎవరికైతే బాగా నాలెడ్జ్ ఉందో వాళ్ళకి మాత్రమే H-1B వీసా వస్తూ ఉంటుందన్నమాట. ఇది ఫ్యాక్ట్. సరే, వచ్చింది, మా వైఫ్ కూడా నాతో పాటు రావాలి, ఉండాలి నాతో పాటు. ఎలా? వైఫ్కి H-4 వీసా వస్తుందన్నమాట, అంటే మనకి H-1B వీసా ఉండాలి, అప్పుడు మాత్రమే వైఫ్కి H-4 వీసా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్
నేను అక్కడే చదువుతూ ఉన్నా, నాకు F1 వీసా ఆల్రెడీ ఉంది, నేను పార్ట్ టైం జాబ్ అన్నది చేసుకోవచ్చా? ఎస్, బట్ మనకి సోషల్ సెక్యూరిటీ కార్డు ఉండాలి. ఆ కార్డు ఉంటే మాత్రమే అక్కడ పార్ట్ టైం చేసుకోవచ్చు. అది కూడా బయట చేసుకోవడానికి లేదు, మన కాలేజ్ మన యూనివర్సిటీ అక్కడ మాత్రమే, ఆ యూనివర్సిటీలో మాత్రమే మనమైతే పార్ట్ టైం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి హవర్కి ఇంత అని చెప్పి ఇస్తారనమాట. అర్థమైందా? మంత్లీ కాదు, 1 hourకి ఇంత. సో 1 weekకి మనం మ్యాక్స్ 20 hours పార్ట్ టైం చేసుకోవచ్చు. 20 hours, అర్థమైందా? సో 1 monthకి 80 hours. 1 hourకి మనకి $12. $12 వాళ్ళు అయితే పే చేస్తారు. అంటే 1 monthకి 80 hours అంటే మనకి దాదాపుగా $960. 1 monthకి మనం పార్ట్ టైంగా $960ని ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు యావరేజ్గా $1.80 వేసుకున్నా కూడా 76,800 అంతా మనమైతే పార్ట్ టైంలో సంపాదన చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ థింగ్ జాబ్. ఇక్కడ జాబ్స్ 2 types, రెగ్యులర్, కాంట్రాక్ట్. కాంట్రాక్ట్లో మనకి బెనిఫిట్స్ తక్కువ ఉంటాయి, అదేవిధంగా ట్యాక్స్ కూడా ఎక్కువ. ఎగ్జాంపుల్గా జాబ్ వచ్చింది రెగ్యులర్ జాబ్ వచ్చింది, ప్యాకేజు ఇయర్కి $80,000. మన ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, అరే నాకు అమెరికాలో జాబ్ వచ్చింది, $80,000 రా, అంటే 64 lakhs అంత నా ప్యాకేజు అని చెప్తారు. కానీ ట్యాక్స్ ఉంటుంది, యావరేజ్గా ట్యాక్సు 27-33%. మన ఇండియాలో మ్యాక్స్ 30%, కానీ అమెరికాలో మ్యాక్స్ వచ్చేసి 33% ట్యాక్స్, డిపెండ్స్ అపాన్ స్టేట్స్. అర్థమైందా? సో వీళ్ళ ట్యాక్స్లో చాలా టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఫెడరల్ ట్యాక్స్ అన్నమాట. ఇది సెంట్రల్, హోల్ అమెరికా ప్రభుత్వానికి వెళ్తుంది. ఇది ఎలా ఉంటుందంటే 10, 12, 22, 24, 32, 35, 37 ఆ విధంగా ఉంటుంది. సెకండ్ వన్ స్టేట్ ట్యాక్స్, రాష్ట్ర పన్ను. సో ఈ ట్యాక్స్ అన్నది చూసుకుంటే 2-13%. కొన్ని స్టేట్స్లో ట్యాక్స్ అన్నది లేదు, 0. ఎటువంటి స్టేట్స్? అలాస్కా, టెక్సస్, వాషింగ్టన్, ఫ్లోరిడా, అదేవిధంగా నవేదా, సౌత్ డకోటా, ఎక్సెట్రా. ఈ స్టేట్స్లో ట్యాక్స్ అన్నది 0. మిగతా స్టేట్స్లో మినిమం 2, మ్యాక్స్ వచ్చేసి 13 అన్నమాట. ఇంకా థర్డ్ ట్యాక్స్, పేరోల్ ట్యాక్స్, సోషల్ సెక్యూరిటీ ట్యాక్సు, మెడికేర్ ట్యాక్సు, అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ ట్యాక్సు వీటిల్లో ఇంక్లూడ్ అన్నమాట. ఇవన్నీ కలిపి పేరోల్ ట్యాక్స్ అంటాం. ఉంటుంది, డిపెండ్స్ అన్నమాట అది కూడా. సో ఓవరాల్గా 27-33% ట్యాక్స్, క్లియర్? యావరేజ్గా మనం 30% ట్యాక్స్ అనుకుందాం. మీ ప్యాకేజు ఎగ్జాంపుల్గా $80,000 పర్ ఇయర్. సో మనం ఓవరాల్గా ఇయర్కి ట్యాక్స్ని మైనస్ చేద్దాం. 30% అనుకుంటే 80,000లో 30% అంటే $24,000 తీసేద్దాం ఇయర్కి. ఇయర్లీ ప్యాకేజ్లో ట్యాక్స్ అన్నది పోతే మనకి మిగిలేది $56,000. అర్థమైందా? ట్యాక్స్ని తీసేసాం ఇయర్లీ ప్యాకేజ్లో. సో 24,000 తీసేస్తే $56,000. ఇది మంత్లీ లెక్కేద్దాం. 56,000/12 అంటే 4,667. ఇది మన జీతం. అర్థమైందా? $4,666 లేకపోతే $67. సో మనకి ఖర్చులు ఏ విధంగా ఉంటాయి? ఇండియాతో కంపేర్ చేస్తే డబుల్ ట్రిపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 1BHK కావాలంటే మినిమం $1,500 యావరేజ్గా అనుకుందాం. $1,500 నెలకి ఫుడ్డు, గ్రోసరీస్ అంతా కలిపి $1,000, ఓకేనా? అండ్ కార్ లోన్, అక్కడ ఖచ్చితంగా కార్ కావాలి. లోన్ తీసుకుంటే ఈఎంఐ $500 అనుకుందాం. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. సో $300. దాంతోపాటు నార్మల్ ఖర్చులు, పెట్రోలు, అవి, ఫుడ్డు, రెస్టారెంటు, ఔటింగు అంతా కలిపి ఒక $700 అనుకుందాం. టోటల్గా కలిపితే $4,000. మన జీతం $4,667 అంటే అందులో మన ఖర్చులు తీసేస్తే మనకి మిగిలేది $667. అర్థమైందా? సో ప్రెజెంట్ ఈరోజు $1.82. ఆ విధంగా లెక్కేస్తే 667 ఇంటూ 82 అంటే
54,694. ఇది మన సేవింగ్స్. ఇండియా కరెన్సీతో కంపేర్ చేస్తే 54,000 మన సేవింగ్స్. మీరు ఈ సేవింగ్స్ అక్కడే పెట్టుకుంటే పెద్ద బెనిఫిట్ లేదు. ఈ సేవింగ్స్ని ఇండియాకి పంపిస్తే మారుతుంది, కన్వర్షన్ అవుతుంది మిడిల్లో. సో డాలర్ కాస్త రూపీగా మారినప్పుడు దాని విలువ పెరుగుతుంది. సో అలా పెరిగితే మీకు 54,000 మీ ఇంటికి వెళ్తుంది, అంటే సేవింగ్స్ మంచిగానే ఉన్నట్లు. మీరు ఇంకా మంచిగా సేవింగ్స్ అనేవి చేసుకుంటే ఆ ఖర్చు ఈ ఖర్చు అంతా తగ్గిస్తే $1,000 మనమైతే సింపుల్గా సేవ్ చేసుకోవచ్చు. $1,000 అంటే ఏకంగా 80,000. సో యావరేజ్గా 80 వేసుకున్నా కూడా 80,000 మీరైతే ఇంటికి పంపుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళయింది, మీ వైఫ్ కూడా మంచి జాబ్ చేస్తూ ఉన్నారన్నమాట, అలాంటప్పుడు మనం $2,000 ఆదా చేసుకోవచ్చు, అంటే 160,000. ఈ 160,000 ప్రతి నెల మనం కనుక ఇండియాకి పంపిస్తే మంచి సేవింగ్స్, ఫ్యూచర్లో ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు. అంతేగాని ఈ $2,000ని అక్కడే ఉంచేసుకొని అక్కడే ఖర్చు పెడితే సేవింగ్స్ లేనట్టే. చెప్తూ ఉంటారు కదా, ఇండియాలో 30 లక్షల ప్యాకేజ్ అమెరికాలో 1,00,000 ప్యాకేజ్తో సమానం చెప్తారు కదా. ఎందుకు? పీపీపీ, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. అంటే ఏంటి చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ను ఇండియాలో ఎగ్జాంపుల్గా 1 రూపీ. సో ఇదే పెన్ను అమెరికాలో కొనాలంటే 23 రూపీస్, 23 రూపాయలు. ఇండియాలో 1 రూపాయి, అక్కడ 23, ఇంకేం లాభం? సో ఎప్పటికప్పుడు మనం పంపుకుంటే ఇండియాకి బెనిఫిట్, లేకపోతే ఇక్కడ జాబ్ చేసినా అక్కడ జాబ్ చేసినా 2 1. ఫర్ ఎగ్జాంపుల్ కటింగ్, ఇండియాలో మహా అయితే 300, అంతేనా 300 కటింగ్, అమెరికాలో 1,000 to 1,500. ఎంత ఎక్కువ? 300 ఎక్కడ, 1,500 ఎక్కడ? ఆ విధంగా ఖర్చులు ఉంటాయి. సో మీరు 1 రూపాయి కూడా ఇండియాకి పంపకుండా అక్కడే వచ్చింది వచ్చినట్లు ఖర్చు పెడుతున్నట్లయితే పీపీపీ ప్రకారం ఇండియాలో 30 లక్షల ప్యాకేజు అమెరికాలో 1,00,000 ప్యాకేజు 2 సేమ్. అదే మీరు సేవింగ్స్ అనేవి మంచిగా చేసుకొని ఇండియాకి ప్రతి నెల పంపిస్తున్నట్లయితే సేమ్ కాదు, పీపీపీ ఏది పనిచేయదు. అర్థమైందా? పర్చేసింగ్ పవర్ ప్యారిటీ పనిచేయదు. ఎప్పుడైతే మీరు సేవింగ్స్ అనేవి ఎక్కువగా చేసుకొని ఇండియాకి పంపిస్తారో అప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్, సురేష్. రమేష్ అమెరికా, 1,00,000 రూపాయల ప్యాకేజ్, అంటే ఏకంగా $125,000 $1,00,000 ప్యాకేజు రమేష్కి. సురేష్ హైదరాబాద్, హైదరాబాద్లో 30 లక్షల ప్యాకేజ్ అన్నమాట. సో ఖర్చులు, రమేష్కి అమెరికాలో ప్రతి నెల 4 లక్షలు ఖర్చు అవుతుంది, కానీ సురేష్కి అయ్యే ఖర్చు కేవలం 40,000, చాలా తక్కువ. కానీ రమేష్ ఏం చేశాడంటే తెలివిగా మంచిగా సేవింగ్స్ అనేవి చేసుకొని ప్రతి నెల $3,000 ఇంటికి పంపిస్తూ ఉన్నాడు. $80 అనుకుంటే ఏకంగా 2,40,000 సేవింగ్స్. కానీ ఇక్కడ సురేష్ అంత సేవింగ్స్ అనేది చేసుకోలేకపోతూ ఉన్నాడు. ఇలా చూసుకుంటే అమెరికాలో ఉన్న రమేషే ఆర్థికంగా బాగుంటాడు, ఫ్యూచర్లో ప్రాపర్టీస్ కొంటాడు. అర్థమైందా? సో పీపీపీ పనిచేయదు ఇన్ కేస్ మీరు కనుక సేవింగ్స్ అనేవి ఇండియాకి పంపిస్తున్నట్లయితే. పెద్దలు చెప్తుంటారు కదా, ఎక్కడికో వెళ్ళి 1,00,000 సంపాదించడం కన్నా మన దేశంలో మన ఊరిలో ఉంటూ సగం సంపాదించినా చాలు అని చెప్పి. అక్కడ ఫెసిలిటీస్ ఉంటాయి, లైక్ చిల్డ్రన్కి 12th వరకు స్కూలు కాలేజు అంతా ఫ్రీ, బస్సు, కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతా బాగుంటుంది, ఒప్పుకుంటా. కానీ మన ఇండియాలో ఉంటూ మన ఫెస్టివల్స్, మ్యారేజెస్, చుట్టాలు, కల్చర్, దాని ముందు ఎంత సంపాదించిన లాభం? బట్ అక్కడికి వెళ్ళి మంచిగా సేవింగ్స్ చేసుకొని ప్రతి నెల ఇండియాకి పంపి మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ బిజినెస్ ఏదో ఒకటి మనకి డ్రీమ్ ఉంటుంది, ఆ డ్రీమ్ని స్టార్ట్ చేస్తే అమెరికా వెళ్ళినా కూడా బెటర్. అర్థమైందా? సో వెళ్ళి సంపాదించుకొని మీకు ఏదైతే డ్రీమ్ ఉందో దాన్ని ఇండియాకి వచ్చి ఫుల్ఫిల్ చేయండి. మన రాష్ట్రానికి కొంచెం ఇవ్వండి, తిరిగి ఇవ్వండి. మన రాష్ట్రం అసలే ఏపీ పడిపోయింది, మొత్తం పోయింది. సో మనమే కాపాడాలి,
మనం అమెరికా వెళ్ళి ట్యాక్స్ కడితే అమెరికా బాగుపడుతుంది, మనం మన రాష్ట్రం వచ్చి ఆంధ్ర వచ్చి ఆంధ్ర ప్రభుత్వానికి ట్యాక్స్ కడితే అట్లీస్ట్ వాళ్ళు మంచివాళ్ళు అయితే, సీఎం మంచివాడైతే రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది. సో ఈ విధంగా చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు చూస్తే ఖచ్చితంగా కామెంట్లో తెలపండి చూసామని చెప్పి, అండ్ స్టేటస్ పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. అండ్ ఫ్రీడమ్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. ప్రతి ఒక్క బిజినెస్, ప్రతి ఒక్క ఫార్మింగ్ గురించి కోర్సెస్ ఉన్నాయి. ఎవరైతే ఆ బిజినెస్లో సక్సెస్ అవుతారో వాళ్ళు మనకి ఏ టు జెడ్ నేర్పిస్తారనమాట. మ్యూచువల్ ఫండ్స్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి, ప్రతి ఒక్క దానిపైన కోర్సెస్ ఉన్నాయి. అది కూడా స్టార్టింగ్ ఫ్రమ్ 599 అంతే. ఒక కోర్సు 599, లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది ఆ కోర్సెస్కి. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. కావాలంటే పక్కన కామెంట్స్లో కూడా పెడతా. కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.